ఈ కేసు రాజగోపాల్ రెడ్డి రాజీనామా కొరకు ఎందుకు చేసిండు అనేది యూత్ ఆలోచించారు. ఈ ఉద్యోగాలు ఏమి రావట్లేదు, మాకు ఇంతవరకు నిధులు ఏమి లేవు, వీళ్ళల్లో లేవు. రాజగోపాల్ రెడ్డి ఎట్లనైనా రాజీనామా చేసి ప్రజలకు న్యాయం చేయాలని, రాజీనామా చేయడం వల్ల ప్రజలకు న్యాయమే జరిగింది, పెన్షన్ వచ్చినాయి. ఆ రాజగోపాల్ సపోర్ట్ ఉంది, అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది నమ్మకం, గెలుస్తారన్న నమ్మకం ఉంది మాకు. ఇప్పటివరకు అయితే ఇంకా ఏం డెవలప్ కాలేదు సార్. అయ్యేలా రోడ్లు సరిగా లేవు, నెక్స్ట్ స్కూల్ సరిగా లేదు, అండ్ సీసీ రోడ్లు కూడా ఇప్పటివరకు వేయలేదు. కొన్నిటి కాడ వేసారు, మొత్తం వేయలే కంప్లీట్ చేయలేదు. ఆ సీసీ రోడ్లు కూడా మంచి సర్పంచ్ వచ్చినాకనే అదొక్కటి పడ్డది. తర్వాత మోరీలు కూడా కొన్నిటికాయ వేసారు, కొన్నిటికాయ మరీ అధ్వానంగా ఉన్నాయి. స్కూలు కూడా చాలా ఇళ్ళ నుంచి అట్నే ఉంటుంది, దానికి సరి అయిన భవనం కూడా సరిగా లేదు, ఎప్పుడు కూలేదు తెలియదు, చాలా ఏండ్లు అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా అయింది సార్, ఇప్పటివరకు అయితే కొద్దిగా అయింది. కేసీఆర్ గారు కూడా కొన్ని మంచి పనులు చేసాడు సార్, ఆయన కూడా కొంచెం డెవలప్ చేస్తుండ్రు. ఎవరు వస్తారు అంటే ఇక చెప్పలేం సార్. మనం ఎక్కువ అయితే ఇప్పుడు ఇక రాజగోపాల్ రెడ్డి ఉంది మాకై, మాతోటి మంచి అనేది మాట్లాడతాడు. ఎవరు ఆపదలో ఉన్నా ఆయన వచ్చి సహాయం చేస్తాడు, అంత మంచి. సో వచ్చేసి రాజగోపాల్ రెడ్డి వస్తుండొచ్చు సార్, దాదాపు అందరూ ఆయననే గెలిపిస్తుండొచ్చు. రైతు బంధు వస్తుంది, వ్యవసాయం చేస్తాం. ఇంత ముందు వేరే ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం ఇస్తుంది రైతు బంధు మంచిగా ఉంది. కేసీఆర్ వచ్చినాకనే బాగుంది సార్, రైతు బంధు పెట్టేస్తుంటూ అన్ని సంక్షేమ పథకాల నుంచి నడుస్తున్నా, ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. ఉచిత కరెంట్ ఇచ్చింది దాకా ఇప్పుడు దళిత బంధు గొర్రెల పంపిణీ మొదటి విడత వచ్చినాయి, ఇప్పుడు రెండవ విడతకు డీడీలు తీసినాము, రాని వాళ్ళకి మళ్ళీ వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది ఇప్పుడు. ఏది అది రైతు బంధు ఇస్తా, మాది దళితుల బంధు ఇస్తాను, ఏది లేదు. ఇండ్లు వస్తానే గొర్రెలు ఇస్తానే, ఏది త్వరగా జాడలేదు. రోడ్డు నిర్మాణం వేసారు, రుణమాఫీ చేస్తాను కానీ చేయని చేయలేదు. ఇంకా ఏమో మరి ఎప్పుడు చేస్తాడో ఏమో, ఏం బాగుంది చేస్తాను, ఏది సరిగ్గా చేస్తున్నాయన్నా, ఏది సరిగ్గా చేస్తానే లేడా, ఇంకా చేస్తా అంటుండు, ఏం చేస్తాడో ఏమో. ఈ రోడ్లు మధ్య రకంగా నిర్మాణం వేసారు, ఎవరు గెలుస్తాను ఇప్పుడు, ఏం తెలుస్తుంది ఇప్పుడు ఇంకా. రుణమాఫీ చేసేది ఇంకా రాలేదు, కాలేదంటున్నాము, కాలేదు మాఫీ కాలే. ఇప్పుడు ఆయన ఆపదకు వచ్చేదాన్ని ఇప్పుడు ఎట్ట చెప్పొస్తే మనకు, ఇంత ముందుకు రాలేదు కానీ ఇప్పుడు ఆయన ఆపదకు వస్తుండు, మరి మనకు బాగుపరచడాన్ని ఇప్పుడు మనకి సగం అలా బాగుపరిస్తే మనకు ఇదివరకు బాగుపరచడం మనం చెప్పొచ్చు. ఆయన బాగుపరచండి మనకి ఇప్పుడు ఎట్ట చెప్పొస్తుంది, ఎవరు గెలిచేది అది ప్రజల పని, అది ఎవరు గెలిచేది ఇప్పుడు ఎట్ట చెప్పొస్తుంది.